అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకునే పాయింట్ ఏమంటే మన ఆరోగ్యం గురించి. మన ఆరోగ్యం ఎట్లుండాలా, ఏం తింటే మన ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది అనేసే దాని గురించి. ఇంకా మధ్యలో మీకు తెలుసా, స్వైన్ ఫ్లూ అనేది బాగా అందరికీ ఎట్లా గజగజలాడిచ్చింది తెలుసా. చలికాలం వచ్చిందంటే అందరికీ భయం అవుతుంది, స్వైన్ ఫ్లూ అంటే అన్ని వ్యాధులు వచ్చేస్తాయి అనేసి. మీకు కూడా తెలిసేనా, తెలిసి ఉంటుంది నాకు తెలిసి. అయితే స్వైన్ ఫ్లూ అనేది ఎట్లొస్తుంది, మళ్ళీ తర్వాత దాని లక్షణాలు ఏంది, మళ్ళీ వైరస్ ఎట్లొస్తుంది అనేసి మీకు చెప్తా అన్నమాట. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఫస్ట్ పందులు తెలుసు కదా అందరికీ. అయితే పందుల జలుబు అనేది, అయితే పందులకి జలుబు అనేది ఉంటుండే అన్నమాట. అయితే పందులలో రెండు వైరస్లు ఉంటాయి. మళ్ళా తర్వాత మనిషి వైరస్ ఒకటి, మళ్ళా పక్షి వైరస్, ఈ నాలుగు వైరస్లు కలిసి ఈ స్వైన్ ఫ్లూ అనేది ఏర్పడింది అన్నమాట. స్వైన్ ఫ్లూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పందికి వచ్చిందన్నమాట. అయితే పందులు అందరూ పెంచుకుంటారు, అంటే అందరూ అంటే కొంతమంది పెంచుతారు కదా పందుల్ని సపరేట్గా. అయితే పెంచినప్పుడు పందులు అంటే వాటికి ఆహారం పెట్టడం ఇట్లా అనేసి ఒక పందికి వచ్చేసింది స్వైన్ ఫ్లూ అనేది. స్వైన్ ఫ్లూ అనేది వస్తే ఒక పంది నుంచి ఇంకొక పందికి అట్లా రావడం వల్ల ఆ పందుల కాపరి ఉంటాడు కదా, పెంచే కాపరి ఉంటాడు కదా, అతనికి కూడా ఇట్లా సోకిందన్నమాట. ఈ సోకితే అంటే మనిషికి సోకింది కాబట్టి స్వైన్ ఫ్లూ కాకుండా H1N1 అని పేరు పెట్టేసిండ్రు దీనికి, స్వైన్ ఫ్లూకి. మళ్ళీ తర్వాత అది ఎట్లొస్తుంది మీకు చెప్తా. ఇప్పుడు ఎక్కడన్నా మనకి జలుబు ఇవి వస్తాయి కదా, జలుబు వచ్చినప్పుడు ఎదుటోళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది కాకుండా, తర్వాత అంటే మన చేతిలో ఖచ్చితంగా కర్చీఫ్ అనేది ఉంచుకోవాలా, తుమ్మొచ్చినా కానీ దగ్గొచ్చినా కానీ అంటే ముక్కు దగ్గర కానీ పెట్టుకోవాలన్నమాట. అట్లా చేస్తే ఎవ్వరికి మాత్రం ఇట్లా వ్యాధులు అనేవి రావు. ఇంకా ఎట్లా అంటే స్వైన్ ఫ్లూ అనేది మూడు రకాలు ఉంటుంది, ఒకటి బి, మళ్ళీ తర్వాత సి. ఏ అనే వారికి ఎక్కువ అంటే ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు మనం మామూలుగా జ్వరం వచ్చినప్పుడు, సాధారణంగా జ్వరం వస్తుంది కదా, అట్లా జ్వరం వచ్చినప్పుడు మనము టాబ్లెట్ తీసుకుంటాం, ఒకటి పారాసిటమాల్, మళ్ళీ యాంటీబయాటిక్ అవి తీసుకుంటాం కదా, అట్లా తీసుకుంటే తగ్గిపోతుంది అన్నమాట. బి అనే వారికి ఎట్లా అంటే ఇవి తీసుకోకుండా, అంటే తీసుకున్నా కూడా ఇంకా తగ్గదు కదా. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ అనేది మనం అనుకుంటాం బ్లడ్లో వస్తుంది, అంటే వైరస్ అనేసి అట్లా అనుకుంటాం, కానీ ఇది శ్వాసలో వస్తుంది, శ్వాస సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా అందులో వస్తుంది అన్నమాట. బ్లడ్లో అనేది ఏం ఏర్పడదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఒక టెస్ట్ చేస్తే మాత్రం ఏర్పడుతుంది. ఈ అంటే మనం దీన్ని టెస్ట్ చేసుకోవాలంటే ఇది తెలియాలా, ఇలా దీని లక్షణాలు చూసి మనం టెస్ట్ చేసుకుంటే స్వైన్ ఫ్లూ అని నిర్ధారణ చేయాలంటే, ఇప్పుడు మన నోటిలో కానీ లేకపోతే ముక్కులో కానీ స్రావం తీసుకొని PCR అనే టెస్ట్ చేయాలా. టెస్ట్ చేస్తే మనకు ఈ స్వైన్ ఫ్లూ అనేది బయటపడుతుంది. ఇంకా లేకపోతే బ్లడ్లో చేసినా బయటపడుతుంది, కానీ బ్లడ్లో టెస్ట్ చేస్తే కూడా బయటపడుతుంది. కానీ ఎట్లా అంటే ఇప్పుడు మనం బ్లడ్లో చేయాలంటే అది ముదిరిపోతుంది, ఎక్కువ అంటే ఎక్కువ అయిపోతుంది, అంతవరకు మనం తట్టుకోలేము కదా. అప్పటికే దగ్గు జలుబు ఇవనేసి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ తట్టుకోలేము కాబట్టి ఈ ముక్కులో నుంచి నోట్లో నుంచి స్రావం తీసుకొని అట్లా టెస్ట్ చేసుకుంటే అదే బెటర్ మనకు తెలిసి, నాకు తెలిసి కూడా బెటరు. దీనికి ఇంజెక్షన్ అంటే ఎట్లా అంటే ముక్కులో ఇస్తే తొందరగా నయమవుతుంది అన్నమాట. ఇంజెక్షన్ H1N1 అనే ఇంజెక్షన్స్ ఉంటాయి, అయితే వ్యాక్సిన్స్ అవి ఉంటే వాటిని మనము ముక్కులో వేసుకుంటే మాత్రం తొందరగా నయమవుతుంది. ఇప్పుడు బాడీకి వేసుకుంటే మాత్రం నెల రోజులు పడుతుంది అన్నమాట దీన్ని తక్కువ చేసుకోవాలన్నా. ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళు ఇట్లా కొన్ని టాబ్లెట్స్ ఇవి ఉంటాయి కదా, ఆ టాబ్లెట్స్ పేరు చెప్తా. రెలెంజా అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ టామిఫ్లూ, మళ్ళీ ఇంకొకటి H1N1 అనే ఇంజెక్షన్ ఉంటుంది అని చెప్పినా కదా, మళ్ళీ ఓస్టలియర్ అనే ఒకటి ఉంటుంది. ఇవి యూజ్ చేసుకుంటే మాత్రం స్వైన్ ఫ్లూ అనేది మన దగ్గరికి రాదన్నమాట. స్వైన్ ఫ్లూ అనేది ఇంకా బాగా మందికి ఎవరెవరికి ఎక్కువ వస్తుందో చెప్తా. ఇప్పుడు రోగ నిరోధక శక్తి అంటే తెలుసు కదా, మన లోపల ఏదైనా క్రీములు అంటే హాని చేసే ఇవన్నీ ఉన్నా కూడా వాటిని పోగొట్టే శక్తులు మన లోపల ఉండాలంటే మనం మంచి ఆహారం అనేది తీసుకోవాలా. మంచి ఆహారం అంటే ఆకుకూరలు, ప్రోటీన్స్ ఉన్నవి, మళ్ళీ సమతుల్య ఆహారం అనేది తీసుకోవాలన్నమాట. మళ్ళీ పండ్లు ఇవి అన్నీ జ్యూసులు ఉంటాయి కదా, అవి కూడా తాగాల.
అయితే ఇవి ఎక్కువ అంటే చిన్నపిల్లలకి, అంటే 6 సంవత్సరాల లోపల పిల్లలకి, మళ్ళీ 60 పైబడి పెద్దవాళ్ళకి, మళ్ళీ గర్భిణీ స్త్రీలకి ఇది ఎక్కువగా వస్తుంది అన్నమాట. అంటే వస్తుంది, అందరికీ వస్తుంది, కానీ ఎట్లా అంటే వీళ్ళకి ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నా. సైన్ మీకు రావచ్చు, సైన్ ఫ్లూ ఒకసారి వచ్చింది నాకు, మళ్ళీ ఇంకోసారి రాదా అంటే మనం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రాదు, పక్కా చెప్తున్నా. జాగ్రత్తలు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అంటే బెంచ్ల్ని కానీ ఎక్కడన్నా ట్యాప్లు, అంటే వాటర్ ఆన్ చేసినప్పుడు ట్యాప్స్ అవి అన్నీ ముడతాం కదా, అవి ముట్టినప్పుడు అంటే చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలా. అట్లా కడుక్కుంటే ఏజాలు అంటే రోగం అనేది రాదు మనకు. మళ్ళీ ఎక్కడికి పోయినా కూడా ఖర్చు అనేది యూజ్ చేయాలన్నమాట. ఇంకా మనము ఇంకా ఎక్కడైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ప్రదేశాలు అంటే ఇట్లా చెప్పు, ఇప్పుడు ఎక్కువ రష్ ఉన్న ప్లేస్లకు వెళ్తే ఈ సైన్ ఫ్లూ అనేది తొందరగా సోకుతుంది అన్నమాట మనకు. ఎట్లా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినాం, షాపింగ్లో ఎంతమంది ఉంటారు మీకు తెలుసు, అట్లా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వస్తుంది అన్నమాట. ఎట్లా వస్తుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు దగ్గినప్పుడు, వాళ్ళు తుమ్మినప్పుడు అంటే తుంపర్లు వస్తాయి కదా, అవి మన వైరస్ అనేది మన మీద పడితే, లేకపోతే మనం పీల్చుకుంటే, మనం పీల్చుకునే గాలిలకి ఆ వైరస్లు అనేవి వస్తే ఇంకా ఈ సైన్ ఫ్లూ అనేది మనకి వస్తుంది అన్నమాట. మీరైతే జాగ్రత్తలు తీసుకోండి చక్కగా, ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడు అంటే ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలా సబ్బుతోని. మళ్ళీ ఏ కడుక్కున్నామంటే తినేటప్పుడు కూడా ఏ ఏడంటనే ముట్టచ్చి మనం చేతులు కడుక్కొని, అంటే మంచిగా కడుక్కోవాలా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. మళ్ళీ పిల్లలకు వచ్చిందనుకో, ఇక ఏదో మన ఏదేమంటారు పిల్లలకి ఒక వస్తే ఒక 2-3 డేస్ అయిన తర్వాత స్కూల్కి పంపించాలి, కానీ ఆ తక్కువైంది పోని అనేసి పంపిస్తే మాత్రం పిల్లలకి, అక్కడున్న పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి కూడా ఈ వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. మళ్ళా దీనికి మనం ఇంట్లో ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఎట్లా అంటే సైన్ ఫ్లూ వచ్చిన వ్యక్తి ఉంటాడు కదా, ఒకటే రూమ్లో ఉండాలి, మళ్ళీ బయటకు కూడా వెళ్ళొద్దు అన్నమాట. బయటకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు గ్లౌజులు, మళ్ళీ చేతి రుమాళ్ళు అనేసి అవి మనము ముతికి పెట్టుకోవాలి, మనకు దగ్గచ్చిన తుమ్మచ్చిన కానీ పెట్టుకోవాలన్నమాట. పిల్లల్ని మంచిగా అందరూ జాగ్రత్త ఉండ్రి, మంచి ఆహారం తీసుకోవాలా, మళ్ళీ పండ్లు ఇవన్నీ తినాలా, ఏవి తినాలని అంటే ప్రతి ఒక్క పండ్లు ఇవి ఉంటాయి కదా, అవిటి దాంట్లో ప్రతి అంటే లోపాలు పోవాలంటే, మనలోని లోపాలు పోవాలంటే ఎట్లా అంటే ప్రోటీన్స్ ఉన్నాయి అవన్నీ తినాలా, మీకు తెలిసే కదా. మళ్ళీ జాగ్రత్తలు తీసుకోండి, పొద్దున పొద్దున అంటే వెళ్తారు కదా బహిరంగ ప్రదేశానికి, అట్లా వెళ్ళకండి. అట్లా వెళ్ళిన చోట కూడా ఈ సైన్ ఫ్లూ అనేది వస్తుంది, కాబట్టి మీ ఇంట్లోనే కట్టుకోండి. మళ్ళీ ప్రభుత్వం ఏం చేయాలంటే, కొంతమందికి తెలియదు కదా, అంటే బాగా పల్లెటూరు ప్రజలకు తెలియదు ఈ సైన్ ఫ్లూ అంటే ఏమి, ఎట్లా వస్తుంది అనేసి కొంతమందికి. కాబట్టి ఈ గవర్నమెంట్ అనేది అన్ని ప్రదేశాలకు, అన్ని విలేజ్లకు పోయి ఈ సైన్ ఫ్లూ ఎలా వస్తుంది, దీనికి వస్తే ఇంత నివారణ చర్యలు ఏమి తీసుకోవాలా అనేసి వీళ్ళు అందరికి ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తే దీన్ని కొంచెం అదుపులో, కొంచెమే బాగానే అదుపులో పెట్టుకోవచ్చు. మీరు మంచి ఆహారం తీసుకుంటే దీన్ని ఎట్లనే మీ దగ్గరికి రానియకూడదు అని అనుకుంటే ఎట్లనే రాదు, ఎందుకంటే మంచి ఆహారం తీసుకుంటే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక నా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి, ఎందుకంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్.